తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకొని వాళ్ళు పోటీ చేయబోతున్న 144 అసెంబ్లీ నియోజకవర్గాలు 17 ఎంపీ నియోజకవర్గాల్లో ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించారు. బట్ కొన్ని చోట్ల మళ్ళీ మార్పు చేర్పులు జరగబోతున్నాయి. ప్రధానంగా 8 చోట్ల మార్పు చేర్పులకు చంద్రబాబు సిద్ధపడి ఏ క్షణమైనా కూడా వాటిని ప్రకటించబోతూ ఉన్నారు. దీనికి ప్రధాన కారణం రఘురామకృష్ణరాజు గారితో పాటు మిగిలిన కొన్ని కొన్ని కారణాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సరే, రఘురామకృష్ణరాజు గారు త్వరలో తెలుగుదేశం పార్టీలో ఏ సెకండ్ అయినా చేరబోతున్నారు అనే స్టేట్మెంట్ కంటే కూడా అఫీషియల్గా కండువా కప్పుకోబోతున్నాడని, ఎప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారు, జనసేనతోనే ఉన్నారు, జగన్మోహన్ గారి వ్యతిరేక పార్టీలు అందరితోనూ ఉన్నారు ఆయన, అండ్ ఆయన నడిపించేది తెలుగుదేశం పార్టీని అందరికీ తెలిసిందే కాబట్టి ఆయన అఫీషియల్గా టీడీపీ కండువా కప్పుకొని ఏమో నిన్ననే కప్పుకుంటారన్నారు, మరి ఈరోజు ఏమైనా కప్పుకుంటారేమో, కండువా కప్పుకోబోతున్నారట. ఆయన కోసం నరసాపురం ఎంపీ కావాలి అని చెప్పి చంద్రబాబు గారు శత విధాల ప్రయత్నం చేస్తున్నారు. అదే జరిగితే మాకు విశాఖపట్నం ఎంపీ కావాలని చెప్పి బీజేపీ కూడా మధ్యలోగా ట్విస్ట్ ఇస్తోంది. చంద్రబాబు ఏమో కడప ఎంపీ బీజేపీకి ఇచ్చి జమ్మలవాడి ఎమ్మెల్యే ఏమో టీడీపీ తీసుకోవాలని, అండ్ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కోసం తీసుకొని ప్రతిగా అనకాపల్లి ఎంపీ సారీ ఏలూరు ఎంపీ బీజేపీకి ఇవ్వాలని, బట్ బీజేపీ వాళ్ళు మాత్రం మాకు ఖచ్చితంగా విశాఖపట్నం కావాలి అని చెప్పి వాళ్ళైతే అడుగుతూ ఉన్నారు. అక్కడ చంద్రబాబు స్ట్రక్ అవుతున్నారు. ఒకవేళ బీజేపీ కనుక నరసాపురం ఇవ్వడానికి అంగీకరించకపోతే రఘురామకృష్ణరాజుకు ఇంకా ఉండి అనేది కన్ఫామ్ అయిపోయినట్లే. అక్కడ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి టీడీపీ ఆల్రెడీ ప్రకటించారు కదా రామరాజ, తాను ఏ విధంగా స్పందిస్తారు అన్నది కూడా ఇంట్రెస్టింగ్. మరొక వైపు మరికొన్ని నియోజకవర్గాల అభ్యర్థులను చంద్రబాబు మార్చబోతూ ఉన్నారు. అందులో ప్రధానంగా పాతపట్నం మళ్ళీ కల్మట వెంకటరమణకి ఇస్తున్నారట, ప్రకటించడం ఒకటే మిగిలింది, నిర్ణయం తీసేసుకున్నారట. శ్రీకాకుళం నుంచి గుర్తూనే ఉంటుందిగా గుండా లక్ష్మీదేవి గారికి అక్కడ ఇవ్వలేదు పెద్ద ఆవిడ, కానీ ఓ వాళ్ళు చంద్రబాబు ఫోటోను కృష్ణాలో పెట్రోల్ బస్ తగలబెట్టారు, పీల్చారు, చీల్చారు, రకరకాలుగా ఆందోళనలు, స్టిల్ ఆమె ఇండిపెండెంట్గా పోటీ చేసేకి మొత్తం సిద్ధం చేసి పెట్టుకున్నారు. ఎంత చెప్పినా వెనక్కి అయితే తగ్గడం లేదు. సో అందుకని అక్కడ మళ్ళీ శ్రీకాకుళం నష్టపోయే బదులు ఆమెకి ఇస్తే సరిపోతుందని చెప్పి గుండా లక్ష్మీదేవికి ఇస్తూ ఉన్నారట. అండ్ మాజీ మంత్రి జవహర్ ఎక్కడ వేయకపోతే ఎట్లా బాగోదు అని చెప్పి చంద్రబాబు మీద కనుక ఒత్తిడి వచ్చినట్లుంది, అందుకని చెప్పి ఆయనకు చింతలు పొడిస్తూ ఉన్నారట. మరి చంద్రబాబు ఏమో అనుపర్తి కూడా కావాలంటున్నారు. నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు కదా, ఆయనను అక్కడ పోటీ చేయించాలి అని చెప్పి అనుపర్తి. మరి ప్రతిగా బీజేపీకి ఎక్కడ ఇస్తారో తెలియదు. అండ్ ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశిర ఉంది కదా, మడకశిర నుంచి ఎంఎస్ రాజుకి ఇస్తున్నారట. మందకృష్ణ గారి అకౌంట్లో అది పడుతున్నట్లుంది. ఇదక్కడ ఎంఎస్ రాజుకి ఇవ్వమని చెప్పి మందకృష్ణ గారు కూడా చంద్రబాబు గారిని కలిసి బయటకు వచ్చి మేము మా మద్దతు ఎన్డీఏకి మా మద్దతు, చంద్రబాబు బీజేపీ జనసేన కూటమికి మా మద్దతు అని మందకృష్ణ గారు కూడా అయితే స్టేట్మెంట్ ఇచ్చారు. సో మొత్తానికి ఓవరాల్గా 8 చోట్ల అయితే మార్పు చేర్పులట. మరి నామినేషన్లు ఇచ్చేంతవరకు కూడా ఆ మార్పు చేర్పుల ప్రక్రియ ఇంకా కంటిన్యూ అవుతుంది ఏమో చూడాలి. చంద్రబాబుకు బీఫామ్ ఇచ్చాక ఈరోజు నామినేషన్ ఇచ్చే సాయంత్రం 5 లాస్ట్ అని చెప్పిన 4 నామినేషన్ పత్రాలు ఇచ్చిన చరిత్ర కూడా ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఏమో మేము ఫిక్స్ అని చెప్పి ఇప్పుడు ఏమి ఫిక్స్ అవ్వాల్సిన అవసరం లేదని అయితే ప్రస్తుతానికి వాళ్ళకు కూడా అనిపిస్తూ ఉంది.